హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నాగార్జున సిమెంట్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మళ్ళీ ఒక బలహీనమైన ట్రెండ్ కనిపిస్తుంది. డేస్ లో దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ కావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. 11,000 మనకి 480 లెవెల్స్ దాకా నిఫ్టీ వెళ్ళింది, బట్ అక్కడి నుంచి స్టీప్ ఫాల్ చూస్తున్నాం. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. 11,481 లెవెల్స్ నుంచి మనకి 11,422 లెవెల్స్, ఆల్మోస్ట్ 60-65 పాయింట్స్ దాకా డిప్ మనకి మార్కెట్స్లో ఉంది. డేస్ లో దగ్గర నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు కాస్త బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఇవాళ ఫిన్సర్, ఐటీ, మీడియా, ఫార్మా, రియాలిటీ రంగ కౌంటర్స్లో కొత్త గొప్ప కొనుగోళ్ల మద్దతు ఉంటే, బ్యాంకింగ్, ఆటో, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకు సెల్లింగ్ ప్రెషర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సో మళ్ళీ 11,400 లెవెల్స్ని నిఫ్టీ బ్రేక్ చేసి దిగుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కొద్ది గొప్ప మనకి ఈ లాస్ట్ గత కొద్ది కాలం నుంచి కొద్దిగా బయింగ్ సపోర్ట్ వస్తూ 11,400 వరకు నిఫ్టీ వచ్చింది, బట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురయ్యే అవకాశం ఏ మేరకు కనిపిస్తుంది అంశాలు మనం మాట్లాడుకుందాం. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే బజాజ్ కార్ప్ ఒకటి, న్యూ ఇండియా అష్యూరెన్స్, MMTC, GIC, జీ లాంటి స్టాక్స్లో నుంచి బయింగ్ కనిపిస్తుంది. ఎడిల్వైజ్లో కూడా లాస్ట్ ఒక 3-4 సెషన్స్ నుంచి కొనుగోళ్ళ మద్దతు ఉంది. ఎడిల్వైజ్ ఇవాళ కూడా ఒక 4-5% దాకా పెరిగింది. పాలీక్యాబ్ అండ్ శేషసాయి, మహానగర్ గ్యాస్, హిమాద్రి, టీవీఎస్, శ్రీచక్ర లాంటి స్టాక్స్లో కూడా బయింగ్ యాక్టివిటీ ఉంది. సో అట్లీస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫీసర్. సో మళ్ళీ మిడ్ సెషన్ తర్వాత సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఈ టైంలో వచ్చిన సెల్లింగ్ మేబీ కొద్దిగా బలహీన పరిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 11,400 బిలో వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ మార్కెట్స్ వెనక్కి వస్తున్నాయి అనుకోవాలా? సో యాక్చువల్లీ మనం ఉదయం కూడా చెప్పడం జరిగిందండి, ఇప్పుడు మనం నో ట్రేడింగ్ జోన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకి నియర్ టు రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ రెసిస్టెన్స్ అనేది బ్రీచ్ అయితేనే మనకి ఫ్రెష్ లాంగ్స్ అనేది క్రియేట్ చేయాలి. 11,509 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో ఈరోజు 11,481 దాకా రావటం చూసాం, అండ్ ఇప్పుడు కరెక్షన్ వచ్చి 60 పాయింట్స్ కరెక్ట్ అయింది. 11,418 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ కనుక 11,290 అబోవ్ ఉన్నంతకాలం థ్రెట్ అయితే లేదండి. సో మన రేంజ్ అనుకునేది 11,282 నుంచి 11,509గా మనం అనుకుంటాం. సో రేపు మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, వీక్లీ ఎక్స్పైరీ ముందు రోజు ఆర్ వీక్లీ ఎక్స్పైరీ రోజు కానీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నిఫ్టీ వొలటాలిటీ చూసాం, అండ్ అదేవిధంగా 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ వొలటాలిటీ చూసాం. సో అలాంటి వొలటాలిటీ మళ్ళీ రేపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. సో ఆ వొలటాలిటీని మనం వీ కాంట్ ఫేస్ ఇట్, కాబట్టి ప్రాబ్లీ ఒక బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేసి అప్పుడే ట్రేడ్స్ అనేది నిఫ్టీలో తీసుకోవాలని నా ఉద్దేశం. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ చూస్తున్నాం మనం. బ్యాంక్ నిఫ్టీ కంపేరిటివ్లీ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ అబరేషన్లో ఒకసారి పైక్ వెళ్ళినప్పటికీ ఇమీడియట్ సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 28,043 ఒకవేళ కట్ అయింది అంటే కనుక ఇంకా ఫర్దర్ వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ సెల్ ఆన్ ర్యాలీస్గా మనం చెప్పుకోవచ్చు. 28,857 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మనకి నెక్స్ట్ వీక్ కూడా ట్రంకేటెడ్ వీక్ ఉంది, 21st రోజు హాలిడే ఉంది. సో రేపు ఎల్లుండి కూడా మార్కెట్ వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా మనం చూస్తే కనుక మార్కెట్స్ బాగున్నాయి కదా అని పడే స్టాక్స్ని మాత్రం డెఫినెట్లీ కొనకూడదండి. అండ్ స్టాక్స్ ఏవైతే వీక్ ఉన్నాయో అవి కొన్ని రిట్రేస్ అవుతున్నాయి. సో అలాంటి స్టాక్స్ని కూడా వీ షుడ్ అవాయిడ్ అని నా సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐబీ హౌసింగ్ ఒకటి, లేదంటే ఫినాన్షియల్ స్పేస్లో ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ కూడా లోవర్ లోస్ ఫామ్ అవటం చూస్తున్నాం. పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ కానీ, M&M ఫైనాన్స్ కానీ, L&T ఫైనాన్స్ కానీ, స్టాక్స్ అన్ని కంప్లీట్లీ అవైడబుల్. సో వీటిలో కనుక ఒకవేళ బౌన్సెస్ వచ్చినా కూడా సెల్లింగ్కే ఉపయోగించాలి తప్ప అదర్వైజ్ వీ షుడెంట్ బై. ఈవెన్ ఇప్పుడే సాయి గారు చెప్పినట్టు ఎడిల్వైస్లో కూడా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, 67-83 దాకా రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఓన్లీ ఫర్ పంప్ అండ్ డంప్ కోసమే యూజ్ అవుతుందని నా ఉద్దేశం, ఎందుకంటే వీటిలో వీక్నెస్ అనేది ఇంకా తొలగలేదు. అదేవిధంగా వీక్గా ఉన్న స్టాక్స్లో ఈరోజు కొన్ని స్టాక్స్ ర్యాలీ రావటం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జీ లాంటి స్టాక్స్లో ర్యాలీస్ రావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 199 దాకా లో ఫామ్ అయ్యి ఇవాళ అరౌండ్ 260 ఆ లెవెల్లో ఉంది. సో ఇలాంటి స్టాక్స్ని కూడా వీ షుడెంట్ బి కాట్ ఆన్ ద రాంగ్ సైడ్, అంటే లాంగ్స్ వెళ్ళకూడదు ఇట్లాంటి స్టాక్స్లో. మేబీ ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే కనుక హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయటం, లేదంటే ప్రాబ్లీ షార్టింగ్ చేసి యూనో స్టాప్ లాస్ పైన పెట్టుకోవటమే ఇలాంటి స్టాక్స్లో అనేది ట్రేడ్ చేయాలి. సో వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ స్టాక్ పికింగ్లో కూడా. ఇండిసెస్లో ఇప్పుడు నో ట్రేడింగ్ జోన్లో ఉన్నాయి. ఈవెన్ స్టాక్స్ కూడా ఐ థింక్ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వస్తేనే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ లైక్ రిలయన్స్ కానీ, లేదంటే బాటా ఇండియా కానీ, ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇలాంటి స్టాక్స్ని లాంగ్ పొజిషన్స్కి చూస్ చేసుకోవాలి. సో మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? 2 వీక్స్ హాలిడే తర్వాత ఆల్మోస్ట్ వచ్చారు.
అండ్ మేబీ మీకు అక్కడ ఒక ఫీల్ కూడా కనిపించుండొచ్చు, సింగపూర్ లాంటి కంట్రీస్లో రెసెషన్కి సంబంధించి అనుకోవచ్చు, ఆర్ మిగిలిన స్లో డౌన్ సంబంధించిన అంశాలు ఏమైనా అక్కడ ఐడెంటిఫై చేశారా అక్కడ అనలిస్ట్ కానీ అక్కడ ఎకనామిక్స్ కమ్యూనిటీ ఏమనుకుంటుంది? సో ఒకటండి, ది స్లో డౌన్ ఈజ్ గ్లోబల్ అనేది మనకి విజిబుల్గా కనబడుతుందండి. ఇన్ఫాక్ట్ సింగపూర్ మార్కెట్ కూడా వాళ్ళ ఎకానమీ పరంగా చూసుకుంటే కొద్దిగా స్లో డౌన్లో ఉన్నారు, బట్ ఓవర్ అండ్ అబౌవ్ ఎమర్జింగ్ ఎకానమీస్ పైన అయితే అందరూ ఆల్మోస్ట్ ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, ఐ మీన్ సింగపూర్ బేస్డ్ ఫండ్ మేనేజర్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు, విచ్ షోస్ దాట్ యూనో మనకి డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. దాని కంటిన్యూషన్ కూడా మనకి గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం చూడడం కానివ్వండి, మనకైతే స్లో డౌన్ మనకి లాస్ట్ డిమాండ్ సిచ్యువేషన్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ నుంచి అయితే స్లో డౌన్ ఉందో అండ్ గవర్నమెంట్ రియాక్షన్ టువర్డ్స్ ఇట్ దర్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్ ఇట్స్ జస్ట్ దట్ మనకి ఇట్ విల్ టేక్ అనదర్ 18 months అండి. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆఫ్ మీ ఐఎమ్ ఆఫ్ ద సేమ్ ఒపీనియన్ దట్ ఇట్ విల్ టేక్ అనదర్ 18 months, ఎందుకంటే జీడిపి నెంబర్ ఇంప్రూవ్ కావాలన్నా కూడా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా ఇట్ విల్ టేక్ అనదర్ 18 months అనేది నా ఒపీనియన్ అండి. సో ఓవరాల్ గా ఆప్టిమిజం ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్, కాకపోతే ఏంటంటే కొద్దిగా డిమాండ్ స్లో డౌన్ ఏదైతే ఉండిందో అది కొద్దిగా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే ఎఫ్ఎంసీజీ రంగం దగ్గరికి వచ్చేసరికి ఆ స్లో డౌన్ మనకి ఇప్పటివరకు సోఫార్ వచ్చిన రిజల్ట్స్ లో కూడా ఆ స్లో డౌన్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉందనేది మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్ అయితే లేదండి. సో ఐ థింక్ వీఆర్ ఇన్ ఎర్లీ రికవరీ ఫేజ్ అని చెప్పుకోవచ్చు ఈ నెంబర్స్ చూసుకుంటే. సో ఎనీ విచ్ వే Q2 నెంబర్లు రిఫ్లెక్ట్ అవుతాయి, సో మనకి Q2 నుంచి పెద్దగా సర్ప్రైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఐ థింక్ ద రికవరీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ రికవరీ ఏదైతే అంటామో ఎకనామిక్ జార్గన్ లో విల్ స్టార్ట్ ఫ్రమ్ Q3 ఆన్వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నెక్స్ట్ 18 months విల్ బి వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ గివింగ్ ద డైరెక్షన్ టు ద ఎకానమీ. కాకపోతే అంటే ఇలాంటి టైంలో మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే ఐ థింక్ యూ షుడ్ బీ ఇన్ ద మార్కెట్ అండి. ఒకటేంటంటే ఈ డిప్స్ ని యూజ్ చేసుకోవాలి డెఫినెట్ గా. సో నెక్స్ట్ 4 to 5 years డౌన్ ద లైన్ చూసుకుంటే డెఫినెట్లీ అప్ మూవే కనబడుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఐ థింక్ యూ షుడ్ బై ద మార్కెట్ ఇన్ డిప్స్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా నెంబర్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ పిక్చారండి, ఇట్ హ్యాస్ టు బి స్టాక్ స్పెసిఫిక్, ఇట్ హ్యాస్ టు బి బాటమ్ అప్, ఎందుకంటే మనకి లిక్విడిటీ సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి అండ్ డెట్ పరంగా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి ఐ థింక్ యూ నీడ్ టు టేక్ పొజిషన్ చెప్తారు. కాకపోతే ఏంటంటే గెట్ ఇన్ టు ద స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, ఓవరాల్ గా మ్యాక్రోస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి, మనకి ఇన్ఫ్లేషన్ మనకి ఇంచా పైన కూడా ఐ థింక్ రా మెటీరియల్ ప్రైసెస్ పరంగా చూసుకుంటే వేరే కంఫర్టబుల్ సిచ్యువేషన్. సో ఓవర్ అండ్ అబో వీఆర్ డీసెంట్ పొజిషన్, ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో. కాకపోతే ఏంటంటే ఇట్స్ అ లాంగ్ టర్మ్ జర్నీ అండి, సో షార్ట్ టర్మ్ కోసం ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ సర్ప్రైజెస్, ఎందుకంటే రికవరీ విల్ టేక్ యాజ్ ఐ సెడ్ అనదర్ 18 months కాబట్టి. సో బ్రేస్ ఫర్ మార్కెట్స్ కోసం ఆ ఇంపాక్ట్ కోసం అయితే ఐ థింక్ ఆ ఎర్లీ రికవరీ కోసం అయితే ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద మార్కెట్ అండి. సో గతంలో మీరు రికమెండ్ చేసిన ఆ రోజు కొద్దిగా ఫోకస్ ఎక్కువ పడిన ఫెడరల్ బ్యాంక్ కానీ ఆర్బిఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ మీద ఎలాంటి ఒపీనియన్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది? ఒకటండి, మనకి అసెట్ క్వాలిటీ పరంగా మనము చాలా స్ట్రాంగ్ బ్యాంక్స్ అండి, కాకపోతే ఏంటంటే బ్యాంకింగ్ దగ్గర మనకి కొద్దిగా రెగ్యులేషన్ స్ట్రిక్ట్ అవ్వడం కానివ్వండి అండ్ అసెట్ క్వాలిటీ రికగ్నిషన్ దగ్గర కొద్దిగా డైవర్జెన్స్ రావడం కానివ్వండి అండ్ అదేవిధంగా మార్కెట్ లో కొంచెం సెంటిమెంట్ నెగిటివ్ గా ఉండడం, ఇవన్నీ ప్లే చేస్తున్నాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. బట్ ఓవర్ అండ్ అబౌవ్ ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఇస్ అ వెరీ గుడ్ చాయిస్ అండి, ఇప్పుడు కూడా 80 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది, 80-81 దగ్గర, ఇట్స్ అ వెరీ గుడ్ చాయిస్. కాకపోతే ఏంటంటే అసెట్ క్వాలిటీ పరంగా మనకు కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేబీ ఆర్బిఎల్ బ్యాంక్ ఇలాంటి టైంలో అవాయిడ్ చేయొచ్చు, బట్ ఐ థింక్ ఫెడరల్ బ్యాంక్ ఇస్ రీసెంట్. వాళ్ళ లోన్ పోర్ట్ఫోలియో చూసినా కూడా అసెట్ పోర్ట్ఫోలియో చూసినా కూడా ఐ థింక్ దే ఆర్ మోర్ దెన్ రీసెంట్ నా ఒపీనియన్ అండి. ఫైనాన్షియల్స్ పరంగా కొద్దిగా మనకి నెగిటివ్ సెంటిమెంట్ అనేది ఇంకా కొనసాగుతుంది, సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండ్ ఈ డిప్స్ కూడా యూస్ చేసుకోమని చెప్తానండి. కాకపోతే యువర్ జర్నీ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 2 years, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ సర్ప్రైజెస్ ఇన్ బిట్వీన్, ఎందుకంటే లిక్విడిటీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవడానికి ఇట్ విల్ టేక్ టైమ్ అండి. సో ఫెడరల్ బ్యాంక్ మీ రిజల్ట్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి, 5% డౌన్ విత్ ఆల్మోస్ట్ 81 rupees దగ్గర స్టాక్ కోట్ అవుతోంది, ఫ్రెష్ స్లిపేజెస్ కొద్దిగా పెరిగిన నేపథ్యంలో కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. శైలజ రావూరి అడుగుతున్నారు, ప్రజెంట్ పుట్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు యూ షుడ్ బి వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్ అండి దాన్ని కవర్ చేయటం కూడా. సో 11,090 దగ్గర ప్రీవియస్ బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం నిఫ్టీ, సో డెఫినెట్లీ అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ వొలటాలిటీ అనేది 500-600 points విత్ ఇన్ మంత్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ 11,100 పుట్ సెల్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. బట్ మీరు ఎంత క్విక్గా రియాక్ట్ అవ్వాలి అంటే కనుక ప్రాబ్లీ 11,090 కింద ఏ రోజైతే నిఫ్టీ క్లోజ్ అవుతుందో ఆ రోజు మీ పుట్ ఆప్షన్ అనేది క్లోజ్ చేసుకునేటట్టు ఉంటేనే ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ సెల్. అండ్ సెకండ్ థింగ్, పుట్ ఆప్షన్లో మీకు మనీ ఎప్పుడు వస్తుంది అంటే కనుక నిఫ్టీ ఎక్కువ పెరిగినప్పుడు. సో డెఫినెట్లీ 11,509 దాటి 650-700 వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ని అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఓకే, ఇక మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ రాము. MCX చార్ట్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుందండి. ఇది మల్టీ మంత్ హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ స్టాక్ లో మనకి బ్రేక్అవుట్ అనేది ఆల్మోస్ట్ 960-970 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. మీరు కొన్న ప్రైజెస్ ఎక్సలెంట్ అండి. అరౌండ్ 900-920 లో కొన్నా అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఈరోజు హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా కనిపిస్తుంది అండి చార్ట్స్ ప్రకారం 1110 దగ్గర. సో ప్రాబ్లీ 1110 నుంచి 1159 మధ్యలో మీరు ఎగ్జిట్ పాయింట్ తీసుకోవాలి. అండ్ ఇలాంటి స్టాక్స్ లో మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వన్ డేలో 15-20% కైండ్ ఆఫ్ ఫాల్స్ కూడా ఉంటాయి ఇలాంటి స్టాక్ లో. సో ఈ స్టేజ్ లో 972 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. మేబీ 1110 నుంచి 1150 మధ్యలో మీరు ప్రాఫిట్స్ అనేది ఎంసీఎక్స్ లో బుక్ చేసుకోవచ్చు. చీరాల నుంచి అపురూప మరొకాలు. హలో, అడగండి అపురూప గారు. HDFC AMC మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఒకటండి, ఇలాంటి స్టాక్స్ మీరు టైం ఫ్రేమ్ పెంచుకోవాలండి. సిక్స్ మంత్స్ ఇస్ నాట్ ఎనఫ్ టైం అండి, డెఫినెట్లీ చెప్తాను. కాకపోతే ఏంటంటే మీరు టైం ఫ్రేమ్ పెంచుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుందండి. మీరు ఇప్పుడు చూసుకున్నా కూడా బుక్ వాల్యూ పరంగా చూసుకుంటే ఇట్స్ ట్రేడింగ్ వెరీ హెవీలీ. ఐ మీన్ చాలా కాస్ట్లీ ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 14-15 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మల్టిపుల్ దగ్గర. నా ఒపీనియన్ ఎవ్రీ డిప్ లో అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్ అండి. కాకపోతే సిక్స్ మంత్స్ ఇస్ నాట్ ద వ్యూ దాట్ యూ షుడ్ లుక్ ఇన్ టు. కొద్దిగా టైం ఫ్రేమ్ పెంచుకోండి అండ్ ఎవ్రీ డిప్ ని యూస్ చేసుకోవాలండి. HDFC AMC లాంటి స్టాక్స్ ని. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరొకాలు. నమస్తే అండి. నమస్కారం. కార్పొరేట్ డిస్కౌంట్ అంటే ట్యాక్స్ తగ్గించడం వల్ల ఆ కంపెనీకి బెనిఫిట్ ఉండటం వల్ల పెరుగుతుందంటే నేను తీసుకుందాం అనుకున్నా. అసలు మీ ఉద్దేశం అసలు ఇన్వెస్ట్మెంట్ పరంగా కాల్గేట్ పామ్లీ కూడా తీసుకోవచ్చు తీసుకోకూడదు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ రెండు గురించి? సీమెన్స్ అండ్ కాల్గేట్. ఒకటండి, కాల్గేట్ దగ్గర మీరు మనకి కొద్దిగా స్లో డౌన్ ఉండేది మనకి ఆ రిఫ్లెక్ట్ అయింది నెంబర్స్ దగ్గర. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి కాల్గేట్ దగ్గర. మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎస్. కానీ అట్ ద సేమ్ టైం కొద్దిగా కాస్ట్లీ బై అవుతుందండి. సో మార్కెట్ మనకు కొద్దిగా వాలటిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ డిప్ ని యూస్ చేసుకోవచ్చండి. కమింగ్ టు సిమెన్స్, యా గుడ్ బై అవుతుందండి. మీరు లాంగ్ టర్మ్ వ్యూతో అంటున్నారు కాబట్టి డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండి, జనరేటర్స్ కావచ్చు మోటార్స్ కావచ్చు అండి ఇవన్నీ. సో కాబట్టి ఎక్స్పెన్సివ్ బయింగ్ అండి, బై అండి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. మీరు 900 లెవెల్స్ లో ఉందన్నారు. సో అరౌండ్ 1500 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది రైట్ నా స్టాక్. నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ. కాకపోతే ఏంటంటే కొద్దిగా క్లోజ్ గా వాచ్ చేస్తూ ఉండాలండి స్టాక్స్ ని. ఎందుకంటే మనకి వీటిలో మూవ్మెంట్ కూడా ర్యాపిడ్ గా వస్తుందండి. ఒక 2-3 మంత్స్ లో మూవ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత లగర్ లాగా ఉంటుంది. సో ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు యూనో అట్లాంటి వాటిని ఆ మూవ్మెంట్స్ ట్యాప్ చేయాల్సిన పొజిషన్ లో ఉండాలండి. నా ఒపీనియన్ బోత్ ఆర్ గుడ్ టు గో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బెంగళూరు నుంచి ప్రసాద్ మరొకాలు. అడగండి సార్. హలో హలో సార్, అడగండి సార్. ప్రసాద్ గారు సార్, నేను ప్రసాద్ సార్ మాట్లాడుతున్నాను. చెప్పండి. పిఎస్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను 100 రూపీస్ పెట్టి కొన్నాను. ఓకే, అది మళ్ళీ 100 కి ఎప్పుడు రీచ్ అవుతుంది ఏంటి? ఎప్పుడు ఈ మధ్య 90+ లోనే రన్ అవుతుంది సార్. ఓకే, పిఎఫ్సి మీరు రాంగ్ స్టాక్ లో ఉన్నారండి. ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని మీరు క్యాచ్ చేశారు. సో ప్రాబ్లీ దీనిలో మీకు రిటర్న్స్ అయితే ఎక్కువ రావండి డెఫినెట్ గా. బట్ మీ ప్రైస్ అయితే ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ స్టాక్ 138 నుంచి అరౌండ్ 90 దగ్గర బాటమ్ అవుట్ అయింది. సో లాస్ట్ 4 డేస్ లో 90 నుంచి అబౌట్ 96 దాకా పెరగటం చూసాం. సో 97-60 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాని అబౌ 1 or 2 డేస్ క్లోజ్ అవుతే కనుక 100 నుంచి 104 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది పవర్ ఫైనాన్స్ లో. బట్ మీరు 100 లో కొన్న స్టాక్ ని ట్రేడింగ్ బెట్ అయితే కనుక ఆల్మోస్ట్ 92 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ 104 నుంచి 100 నుంచి 104 మీ కాస్ట్ ప్రైస్ నుంచి ఒక 4 రూపీస్ పెరిగితే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. బెంగళూరు నుంచి రవిశేఖర్ మరొకాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నాకు ఐఆర్సిటిసి ఐపీఓ అలాట్ అయినాయి. అండ్ దెన్ ఇన్ఫోసిస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో ఆ రెండింటి నుంచి ఎగ్జిట్ అయ్యి HDFC బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇస్ ఇట్ ద రైట్ టైం టు ఎంటర్ బోత్ దిస్?
సో చెప్పడం చాలా కష్టం. యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్ అడిగారండి. అన్ని రెండు స్ట్రాంగ్ నేమ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు తీసుకోవాల్సిన నేమ్స్ కూడా రెండు స్ట్రాంగ్ నేమ్స్ అండి. నా ఒపీనియన్ కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఐఆర్సిటీస్ అండి, ఎందుకంటే వాళ్ళకున్న ప్రజెన్స్ కానివ్వండి, మార్కెట్ ఆపర్చునిటీ కానివ్వండి, కైండ్ ఆఫ్ మోనోపోలీ. నా సజెషన్ అండి కంటిన్యూ ఇట్. ఇన్ఫోసిస్ కూడా వాటి దాంట్లో ఆల్మోస్ట్ కాకపోతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడు షార్ట్ టర్మ్ వరకు ఇన్ఫోసిస్ పాజిటివ్ కనబడినా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీసెంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నా ఒపీనియన్ కంటిన్యూ ఇట్ అండి. అండ్ రిలయన్స్ అన్నారు, ఇట్స్ స్ట్రాంగ్ నేమ్ ఇప్పటి నుంచి కూడా. ఇన్ఫాక్ట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది, ఎందుకంటే వాళ్ళ మార్కెట్ ఆపర్చునిటీ అండ్ అడ్రెసింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కాబట్టి. సో ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ అండి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ లైక్ అన్షేకబుల్, కాబట్టి ఇట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ప్రాబబ్లీ ఎక్స్పెన్సివ్ బై అవుతుంది. మేబీ ఒక డిప్లో యూస్ చేసుకోవచ్చు అండి, డిప్లో బై చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ ఆల్ ద త్రీ స్టాక్స్ ఆర్ గుడ్. హెచ్డిఎఫ్సిని డిప్లో బై చేయాల్సిన స్టాక్ అండి, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్ట్రాంగ్ నేమ్స్. సో ఇట్స్ అప్ టు యూ అండి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండాలనుకున్నారు. హైదరాబాద్ నుంచి సత్య అరకాలో. సత్య చెప్పండి సార్. హలో, అదే సార్ చెప్పండి. అమర్ రాజా బ్యాటరీస్ 700 తో హోల్డింగ్స్ ఉన్నాయండి. ఓకే, మాకు మరి విష్ణు కెమికల్స్ కూడా 130 rupees లో ఉన్నాయి. సెకండ్ స్టాక్ ఏదన్నారండి? విష్ణు కెమికల్స్. విష్ణు, ఓకే. హోల్డింగ్ చేయొచ్చా, మరి అక్యుములేట్ చేసుకోమంటారా? వాట్ ఈస్ ఓకే అమర్ రాజా బ్యాటరీస్ 700. సో బ్యాటరీ స్పేస్ ఆటోమొబైల్లో ఉండాలంటే ప్రాబ్లీ అమరాజా కన్నా ఎక్సైడ్ ఈజ్ ఎ బెటర్ ఐడియా అండి. ఎందుకంటే ఈ స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 ఇయర్లో, లాస్ట్ 3 to 4 ఇయర్స్లో ఇన్ఫాక్ట్ 1150 నుంచి క్లోజ్ టు 700, హాఫ్ అయిన స్టాక్. వేరే ఎక్సైడ్ లాస్ట్ 5 ఇయర్స్లో డబుల్ అవుట్ ఉంది విషయం. సో స్ట్రాంగ్ కంపెనీలో ఉంటామే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. సో అమరాజా డెఫినెట్లీ ఇట్స్ ఎ వీక్ స్టాక్, ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయండి, రావని కాదు డెఫినెట్గా. సో దీనిలో లో అనేది 580 దగ్గర ఫామ్ అవుట్ అని చూసాం, అండ్ అప్పర్ సైడ్ అరౌండ్ 750-770 మధ్యలో రెసిస్టెన్స్ ఉంది. సో ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి, 750-770 వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ విష్ణు సిమెంట్ కూడా ఇట్స్ ఎ వెరీ వీక్ చార్ట్ అండి. 442 విష్ణు కెమికల్స్, సారీ కెమికల్స్, యా 442 నుంచి ఆల్మోస్ట్ 92 దాకా పడిపోవడం చూసాం ఈ స్టాక్. సో ఇలాంటివన్నీ మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. అఫ్ కోర్స్ ఈ స్టాక్ పుల్ బ్యాక్ వస్తే 138 నుంచి 140 కూడా వెళ్ళొచ్చు, వెళ్ళదని కాదు, బట్ ఇలాంటి స్టాక్స్ లో యావరేజ్ అయితే చేయకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ మాత్రం మీ ప్రైస్ కి దగ్గరలో వచ్చినా ఒక 1-2 rupees లాస్ వచ్చినా కూడా బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ వాల్యూమ్స్ అయితే నాకు తెలిసిన 100s లో డబుల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ లో కనిపిస్తాయి. పర్ డే వాల్యూమ్ అరౌండ్ 2000 కూడా అవ్వట్లేదు. వన్ గుడ్ డే ప్రాబ్లీ సమ్ బ్లాక్ డీల్స్ ఆర్ లేకపోతే సమ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఆ రోజు ఒక 70,000-80,000 అవుతుంది చూస్తున్నాము. హైదరాబాద్ నుంచి సురేష్ మరో కాలర్. సార్ నమస్కారం అండి, చెప్పండి. రెండు కూడా ఆల్మోస్ట్ నేను రికవర్ చేసిన స్టాక్స్. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు కూడా మంచి పర్ఫార్మెన్స్ అవ్వడం చూసామండి, ఆల్మోస్ట్ 2-2.5%, 600 rupees. వి స్టార్టెడ్ రికమెండింగ్ ఎట్ అరౌండ్ 350 levels. సో ఇప్పుడు కూడా మంచి బై అవుతుంది, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి మేబీ డిప్స్ లో బై చేయాల్సిన స్టాక్స్ అండి రెండు కూడా. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానివ్వండి, రెండు కూడా ఎక్స్పెన్సివ్ బైస్ అవుతాయండి. కాకపోతే గ్రోత్ స్టాక్స్ కాబట్టి మార్కెట్స్ కొద్దిగా వోలటైల్ గా ఉన్నప్పుడు మనకు 2-3% డిక్లైన్స్ లో వస్తున్నాయి కాబట్టి ఎస్ఐపి మోడ్ లో రెండు కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చండి. కాకపోతే రెండు స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ వ్యూతో ఉండాలండి. ఇన్ఫాక్ట్ ఏఎంసీ అయితే మేబీ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ అ డికడల్ థీమ్ అని చెప్తానండి. కైండ్ ఆఫ్ ఎ మల్టీబ్యాగర్ స్టాక్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే మీ టైం ఫ్రేమ్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 6-7 ఇయర్స్ ఆ టైప్ లో ఉండాలండి. సో రెండు స్టాక్స్ గో హెడ్, కాకపోతే ఎస్ఐపి మోడ్ ఇస్ ద వే టు అప్రోచ్. కర్నూలు నుంచి మురళి మరో కాలర్. అడగండి మురళి గారు. ఐ థింక్ రియల్ ఎస్టేట్ స్పేస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ అనొచ్చు అండి. సో స్టాక్ లాస్ట్ 4 మంత్స్ నుంచి కరెక్షన్ లో ఉన్నా కూడా 640 నుంచి అరౌండ్ 450 మీరు కొన్న ప్రైస్ దగ్గరే కొంచెం ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఎంత మంచి స్టాక్ అయినా కూడా మార్కెట్స్ బాగోలేనప్పుడు ఇట్ విల్ సెల్లింగ్ కి గురి అవుతుంది డెఫినెట్ గా. సో నా సజెషన్ అయితే 540-550 వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి. అండ్ సేఫర్ సైడ్ ఉండాలి అంటే కనుక 450 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి ఓబ్రా రియాలిటీలో. అశోక్ మరో కాల్. సార్ ఐఆర్టీసీ 734 రూపాయల దగ్గర ఉన్నామండి. ఓకే, ఒక 100 షేర్స్ ఉన్నాము. ఓకే, ఇవాళ అది 706 దగ్గర అది రోమ్ అవుతుంది, అది ఉంచుకోవచ్చు అంటారా లేకపోతే? సో కొనేసారు ఇంకా ముందే ఆత్రపడి. సో 734 దగ్గర కొన్నారు, ఇప్పుడు 30 rupees కి లాస్ట్ బుక్ చేసుకోవాల్సింది అంత ఉందా?
సో టూ ఆప్షన్స్ అండి మీ దగ్గర. సో ఫస్ట్ థింగ్ మీరు కొన్నది ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కి డబల్ ప్రైస్ లో కొన్నారు. సో అలాంటి ప్రైస్ లో కొన్నప్పుడు మీరు స్టీపర్ కరెక్షన్స్ అంటే 15% or 20% కరెక్ట్ అయితేనే నెక్స్ట్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ బి గుడ్ స్టాక్ సో డెఫినెట్లీ మీకు రిటర్న్స్ వస్తాయండి. 1 ఇయర్ వ్యూ తీసుకుంటే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి స్టాక్ లో. సో నా సజెషన్ ఏంటంటే 15% కరెక్షన్ వస్తుంది సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. అండ్ 5-7 or 10% వొలటాలిటీ ఎప్పుడు ఉంటుందండి న్యూ లిస్టింగ్ లో. సో ఆ వొలటాలిటీకి వీ షుడెంట్ బి స్కేర్డ్. ఒకవేళ మీకు ఆ వొలటాలిటీలో భయం ఉంది అంటే కనుక యూ షుడెంట్ టచ్ ఇలాంటి స్టాక్స్ ని. సో ఎస్పీ రెడ్డి అడుగుతున్నారు జ్యోతి ల్యాబ్స్ 194 లో తీసుకున్నారట యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో జ్యోతి ల్యాబ్స్? ఒకటండి ఉన్న వాటిలో జ్యోతి ల్యాబ్స్ ఇట్స్ డీసెంట్ బై అని చెప్తారండి. మీరు యావరేజింగ్ అనేది డెఫినెట్ ట్రై చేయొచ్చు అండి. 150 చేయను 160 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. మీరు ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ డిఫెన్సివ్ స్టాక్స్ అన్ని కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతాయి. ఎందుకంటే మనకి ఎఫ్ఎంసీజీ ఎప్పుడైనా కొద్దిగా ఎక్స్పెన్సివ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి. నా ఒపీనియన్ ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా వొలటైల్ గా ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా మేబీ మనకి ఇక్కడ నుంచి కూడా మేబీ 2-3% డౌన్ సైడ్ కనబడే అవకాశం కనబడుతుంది కాబట్టి యావరేజ్ డెఫినెట్లీ చేయొచ్చు. కాకపోతే మార్కెట్ మూవ్మెంట్స్ చూసుకొని ఇన్ లైన్ విత్ ద మార్కెట్స్ అటెంప్ట్ చేయమంటారండి జ్యోతి ల్యాబ్స్ గురించి. అండ్ కిషోర్ అడుగుతున్నారు ఐసిఐసిఐ బ్యాంక్ 433 సేల్ చేశారట ఇంట్రాడేకి. సో ఇంట్రాడే మనకి చాయిస్ లేదండి. 439.5 డే హై సో అది దట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒకవేళ మార్కెట్ లో సెల్లింగ్ వచ్చింది అంటే కనుక 427 నుంచి 426 దాకా డౌన్ సైడ్ రావచ్చు. సో ప్రాబ్లీ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ 6 రూపీస్ రిస్క్ ప్రాబ్లీ 5-6 రూపీస్ రివార్డ్ కూడా ఈక్వల్ గా ఉంది. సో లాస్ట్ మినిట్ లో యూ షుడ్ క్లోజ్ యువర్ పొజిషన్. మధుకర్ అడుగుతున్నారు ఎంఎండ్ఎం ఫైనాన్స్ 402 బామర్ లారీ 248 తీసుకున్నారట లాస్ట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్? ఫినాన్షియల్ స్పేస్ ఓవరాల్ చాలా వీక్ ఉందండి నా ఉద్దేశంలో. ఐ థింక్ పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేసి అక్కడ లాస్ బుక్ చేయాలండి. లాస్ట్ టైం కూడా ఎంఎండ్ఎం ఫైనాన్స్ చూస్తే కనుక 289 దాకా వచ్చి 379 దాకా పెరగడం చేసాం. సో 20-30% కైండ్ ఆఫ్ అప్ మోస్ కూడా వస్తాయి ఇలాంటి స్టాక్స్ లో. సో నా ఉద్దేశంలో 375 అనేది 200 మూవింగ్ యావరేజ్, అది అంత తొందరగా దాటకపోవచ్చు అన్లెస్ ఈ ఫైనాన్షియల్ రౌట్ అంతా కంప్లీట్ అయ్యేదాకా. సో ఏమాత్రం మీకు ర్యాలీ వచ్చి 350-370 వస్తే కనుక అక్కడ ఒకసారి లాస్ అనేది బుక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మరొక మీరు రమేష్ అడుగుతున్నారు ఈ క్లర్క్స్ 2-3 ఇయర్స్ కోసం బై చేద్దాం అనుకుంటున్నారంటే చేయొచ్చా? ఒకటండి నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి సేమ్ స్పేస్ లో. మీరు ఈ క్లర్క్స్ దేంటూ ఐటీ సర్వీసెస్ కేబుల్ టెలికమ్యూనికేషన్స్ వీటిలో ఎక్కువగా ఉంటుందండి. రీటైల్ ఫ్యాషన్ వీటికి కూడా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. నా ఒపీనియన్ అంటే దే ఆర్ బెటర్ నేమ్స్ ఇన్ ద సెక్టర్ అండి. సో నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే మేబీ యుల్ గెయిన్ బెటర్. కొద్దిగా ఈ క్లర్క్స్ అనేది కైండ్ ఆఫ్ సెకండ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ కొద్దిగా రిస్క్ అప్డేట్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నా ఒపీనియన్ ఐ థింక్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనేది నా ఒపీనియన్ అండి. ముని సుభూషణ్ అడుగుతున్నారు డెల్టా కార్ప్ 240 ఉన్నాయట ఆయనకి ఏప్రిల్ నుంచి, హెరిటేజ్ 440 పిక్ చేసేట రెండు హోల్డ్ చేసుకోవచ్చా? దే ఆర్ గుడ్ నేమ్స్ అండి. సో మీరు తీసుకున్న రెండు స్టాక్స్ కూడా మంచివే. మీ ఆల్మోస్ట్ 25-30% or 35% డౌన్ ఉంది మీరు కొనకాడ నుంచి. నా ఉద్దేశం డెల్టా స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 128-130 దగ్గర ఉంది. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ కి యావరేజ్ చేయండి అట్లీస్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే. ఈవెన్ హెరిటేజ్ కూడా ప్రాబ్లీ అరౌండ్ 280-320 మధ్యలో ఒక మంచి సపోర్ట్ జోన్ కి వస్తుంది ఒకవేళ పడిందంటే అక్కడికి. సో అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ లో యావరేజ్ కూడా చేయొచ్చు. సో దేవేందర్ మెయిల్ చేస్తున్నారు సన్ ఫార్మా 3000 షేర్స్ అట్ 700 రూపీస్ లో పిక్ చేశారట హోల్డ్ చేసుకోవచ్చా? మీ ప్రైస్ రావటాకే ఇట్ విల్ టేక్ 2-3 ఇయర్స్ అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే దీనిది 2018 లాస్ట్ ఇయర్ హై వాస్ 679. సో 679 నుంచి 344 దాకా పడిపోయింది స్టాక్. మీ 700 రావటానికి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ టైం పడుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ ఆ టైం పీరియడ్ లో రావచ్చండి. సో బెటర్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ ఎప్పుడైనా కూడా 450-470 వస్తే కనుక అక్కడ మీరు అట్లీస్ట్ పార్షియల్ అంటే 50% మీరు అమ్మేసి పర్ఫార్మింగ్ స్టాక్ అదే స్పేస్ లో ఉండాలి అంటే కనుక ప్రాబ్లీ ఇప్కా ల్యాబ్స్ కానీ నాట్కో ఫార్మా కానీ రెండిట్లో షిఫ్ట్ అవుతే ఐ థింక్ సన్ ఫార్మా కన్నా బెటర్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో రాజలక్ష్మి గారు ఏం చేస్తున్నారు ట్రెంట్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? ట్రెంట్ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండి, కాకపోతే బాగా ఎక్స్పెన్సివ్ బై అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. మేబీ డిప్స్ లో ఎస్ ఆర్ ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేయాల్సిన స్టాక్ అండి ట్రెంట్. ఫైన్, ఇంకా మెయిల్స్ ఉన్నాయి, మనకు సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.